ఈ నీళ్ళని తీసుకొని పోయే క్యారియింగ్ కెపాసిటీస్ను ఖచ్చితంగా పెంచుకోవాలి. పెంచుకొని కేవలం 40 రోజులు మంచి వాతావరణం ఉంటే చాలు, ప్రతి రాయలసీమలోని ప్రతి డ్యాము కూడా ప్రతి రిజర్వాయర్ కూడా నింపుకునే పరిస్థితి తీసుకొచ్చేదానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే కుందు నదిలోను కూడా వెడల్పు చేస్తాం. కుందు నదిలో ఇప్పుడున్న పరిస్థితిని కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని ఇంకా మెరుగ్గా మెరుగుపరిచేందుకు నీళ్లను నీళ్ళ వల్ల ఈ గ్రామాలకు ఎటువంటి నష్టం కూడా జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు కూడా చేపడతామని కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఇంకా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద చూస్తే ఇంకా చామ కాలువ గురించి కూడా నంద్యాలలో ఇక్కడికి వచ్చినప్పుడు రవి ఇంతకుముందు చెప్పాడు, నాన్నగారు బతుకున్నప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి ప్రొటెక్షన్ వాల్ కట్టాలి అని చెప్పి డిసైడ్ చేసి అప్పట్లోనే దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దాదాపుగా కొంచెం మేరకు పనులు కూడా చేసిన తర్వాత నాన్న చనిపోవడం, నాన్న చనిపోయిన తర్వాత ఆ పనులన్నీ ఆగిపోవడం కూడా జరిగాయని చెప్పి కూడా మనమంతా చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టించే కార్యక్రమాలు చేస్తాం. ఖచ్చితంగా మన వాటికి సంబంధించిన ఎస్టిమేట్లు కూడా తయారు చేసే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. అదే మాదిరిగా షార్ట్ టర్మ్ మెజర్స్ కింద ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో వరదలు వచ్చిన పరిస్థితుల్లో ఈ 17 మండలాలకు సంబంధించి ఏదైతే వరదలకు గురయ్యాయో, ఏదైతే సివియర్లీ ఎఫెక్టెడ్ మండలాలు ఏదైతే 7, 2 మున్సిపాలిటీలు ఏదైతే సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయో, ఏదైతే వీరి భూములకు సంబంధించి ఏదైతే దాదాపుగా 33,000 హెక్టార్లలో పంట నష్టం, హార్టికల్చర్ నష్టం దాదాపుగా 2,000 హెక్టార్లలో ఏదైతే జరిగిందో, వీటి అందరికీ విషయాలలో కూడా ఒకటే చెప్తా ఉన్నా, అందరికీ మంచి చేస్తాం, అందరికీ న్యాయం చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. బియ్యం ఇచ్చే కార్యక్రమాలు 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 లీటర్ పామాయిలు, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ పొటాటో ఇవన్నీ కూడా ఇవ్వడం మొదలుపెట్టేసేయండి అని చెప్పి కూడా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నా. టోటల్గా అందరికీ కూడా అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమాలు చేయమని చెప్తా ఉన్నా. ఇవే కాకుండా గతంతో పోలిస్తే ఇచ్చే అమౌంట్లు కూడా ఏదైతే రైతులకు కానీ ఇళ్ళకు కానీ డ్యామేజ్ జరిగినప్పుడు, నష్టం జరిగినప్పుడు పశువులకు కానీ ఏదైనా కూడా వీటి అన్నిటి విషయాలలో కూడా ఇంతకు ముందు ఇచ్చేదానికన్నా కూడా 15% పెంచి కాంపెన్సేషన్ ఇచ్చేదానికోసం పూర్తిగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా అధికారులకు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కాక ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏదైనా వరద వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకొని ఇచ్చే కార్యక్రమమే చేయరు. ఆ ఇచ్చేది కూడా ఇంతకుముందు 10 కేజీల బియ్యం ఇచ్చే పరిస్థితి మాత్రమే ఉండే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ 25 కేజీల దాకా కూడా తీసుకొని పోయి సహాయం చేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా ప్రతి ఇంటికి కూడా నేను కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్తా ఉన్నా మీ సమక్షంలో, ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు అదనపుగా ఇవ్వమని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ ఇచ్చేది కాక ప్రతి ఇంటికి అదనపుగా ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా 2,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇవ్వమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ప్రతి అధికారికి కూడా నేను మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్టర్ గారి దగ్గర నుంచి ప్రతి అధికారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక సెల్ పెట్టండి. కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక సెల్ పెట్టండి. ఎవరికి ఏ ప్రాబ్లం ఉండి ఎక్కడైనా కూడా అధికారి పట్టించుకోవడం లేదు, స్పందించడం లేదు మాకు అని చెప్పి ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కలెక్టర్ దగ్గర ఒక సెల్ పెట్టమని చెప్తున్నాను. కలెక్టర్ అక్కడ మీ కంప్లైంట్ తీసుకుంటాడు, వెంటనే కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా హామీ ఇస్తూ ఉన్నా కలెక్టర్ గారి తరఫున లిబర్టీ తీసుకుని. అదే రకంగా అధికారులకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరంతా కూడా లిబరల్గా ఉండండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును చూడాలని అని చెప్పి ఆరాటంతోనే మీ ప్రతి అడుగు వేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా చెప్తా ఉన్నా. ప్రతి అధికారి కూడా లిబరల్గా ఉంటూ
ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా నేను పోయి నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇక్కడే ఉంటారు. దాని ఇంకా ప్రతి డిపార్ట్మెంట్తోనూ సుదీర్ఘంగా కూడా ఇంకా డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాడు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏదైనా చిన్న చిన్న విషయాలు క్లారిఫికేషన్స్ ఇటువంటి ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా పూర్తిగా బొత్స సత్యనారాయణని ఈరోజు నుంచి రాత్రి దాకా ఇక్కడే ఉండి ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా పూర్తి చేసి అందరికీ కూడా అన్ని రకాలుగా ఏమేమి సహాయ సహకారాలు కావాలనో అన్నీ కూడా అందించేందుకు పూర్తిగా తను కూడా తోడుగా ఉంటాడు. బొత్స సత్యనారాయణతో పాటు జిల్లా మంత్రి జయరామ్ అన్న కూడా బొత్స సత్యనారాయణతో పాటు అన్నతో పాటు ఇక్కడే ఉండి అన్ని రకాలుగా కూడా తోడుగా ఉంటాడని కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. కష్టం వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపించినా కూడా ఓవరాల్గా మంచి వర్షాలు పడి ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతానందుకు దేవునికి నిజంగా ధన్యవాదాలు కూడా తెలుపుతూ మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. సమావేశానికి వచ్చేసింటాను అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మంత్రివర్యులకి ప్రజాప్రతినిధులందరికీ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇళ్లకు సంబంధించి పూర్తిగా ఎవరైతే ఇళ్లకు సంబంధించి ఎవ్వరూ కూడా బాధపడాల్సిన పనుల ఖచ్చితంగా ప్రభుత్వం అందరికీ ఇళ్ళు కట్టించాలి అన్న ఆలోచనతోనే ఉందాం కాబట్టి ఇటువంటి పూర్తిగా నష్టపోయిన పరిస్థితిలో అది ఎలాగూ కట్టిస్తూ ఉన్నాం. నష్టపోయిన వాళ్ళకు ముందుగానే కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని కూడా చెప్తున్నాం. గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.